లత నేను చెడిపోయిన వాడినే కానీ చెడ్డవాడిని కాదు అనే డైలాగ్ సడన్గా చెప్పారు ఒకసారి మీరు ఒక ఇంటర్వ్యూలో. అది షాక్ కపక్కన, అంటే అది ఎప్పుడో వచ్చిన సినిమా, 74 73లో వచ్చిన సినిమా, అది 71లో ఎప్పుడు వచ్చిన సినిమా, రామ్నార్ సినిమా నుంచి గబక్కన ఆ సీన్ మీరు గుర్తు తెచ్చుకుని మీరు డెఫినెట్గా ఆ యాప్ట్ అయింది మీరు ఆ ఇంటర్వ్యూలో ఆ సందర్భాన్ని ఇది ఎలా సాధ్యం అనేటువంటి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. మీరు పాత సినిమాలు రెగ్యులర్గా చూస్తూ ఉంటారా లేదంటే అప్పుడుదే గుర్తు? లేదండి, అప్పుడు చూసిందే. ఓకే, అంటే అప్పుడంటే 71లో కన్నా నేను సమ్వేర్ ఇన్ mid-80s మళ్ళీ రిపీట్ రన్లో చూసా. ఓకే, ప్రేమనగర్. అలాగే సంగీతం పట్ల కూడా మీకు చాలా అభిరుచి ఉన్నట్టు, అంటే మీ పాత పాట బాగా సంగీతం అంటే నాకు, నేను ఎప్పుడు తీరిక దొరికిందంటే తీరిక దొరకక్కల్లా, నేను నా ఆఫీస్లో కూడా మ్యూజిక్ లో వాయిస్లో ప్లే అవుతూ ఉంటుంది. మీకు మీకు బాగా నచ్చిన సంగీత దర్శకుడు ఎవరండి? మంచి మీకు బాగా నచ్చిన, మీకు బాగా ఇష్టమైన గాయకుడు? ఒక్కళ్ళు అని చెప్పడం కష్టం. బాగా నచ్చిన సంగీత దర్శకుల్లో ఎస్ రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, ఆ తర్వాత తరంలో మహాదేవన్ గారు, అఫ్కోర్స్ ఎవర్ గ్రీన్ ఘంటసాల పాతవాళ్ళు. ఏమైనా మెలోడియస్ అంటే శ్రావ్యమైన సంగీతాన్ని మీరు బాగా ఇష్టపడతారు? రణగొన ధ్వనులు కాకుండా శ్రావ్యమైన సంగీతం. మీకు బాగా నచ్చిన పాట ఏంటి సార్? మళ్ళీ ఇది చాలా కష్టం, బట్ బాగా నచ్చినంటే నాకు జ్యూయట్స్లో బాగా నచ్చిన జ్యూయట్స్ నన్ను వదిలి నీవు పోలేవులే మంచి మనసుల్లో, నాసిరావు సావిత్రి గారి మీద తీసిన పాట. ఆ పాట విజువల్ వండర్ కూడా, అది నాట్ ఓన్లీ వినటానికే కాదు చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉండే పాట. అలా కొన్ని జ్యూయట్స్ ఉన్నాయి. వాగ్దానం సినిమాలో చాలామందికి పేరు కూడా తెలిసి ఉండదు. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనేరా, నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనీరా. అది సాహిత్యం కూడా అద్భుతంగా ఉంటుంది. స్టూడియోలో తీసిన వెనకాల మూన్ లైట్, ఈనాటి పున్నమి ఏ నాటి పుణ్యమో జాబిలి వెలిగింది మన కోసమే. సో ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోగలిగితే ఇట్స్ లైక్ ఎ బ్లిస్. సో నాకు సాహిత్యం సంగీతం కలిసి ఉన్న పాటలనే చాలా ఎక్కువగా. అలా దేవర్ సో మెనీ జ్యూయట్స్. నారాయణ రెడ్డి గారి పాటలో పాటలన్నా నారాయణ రెడ్డి గారు నాకు వయసు గ్యాప్ ఉన్నా మంచి స్నేహం మాకు. అలాగే బాపు గారు, ములపూడి వెంకటరమణ గారు, ప్రాణమిత్రులు ఉన్నారు, 30 ఏళ్ళు గ్యాప్ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు, నేను ఆయన ఓపెన్గా సభల్లోనే మై ఫ్రెండ్ రఘురామకృష్ణరాజు అని ఆయన చెప్పేవారు. అఫ్కోర్స్ ఆ ఫ్యామిలీలో నాగార్జున తన సన్ చేతు అందరూ, రామానాయుడు గారు నేను క్లోజెస్ట్, ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ ఆయన చనిపోయే ముందు రోజు 1.5 అవర్ నేను ఆయనతో ఆయన బెడ్రూమ్లో ఉన్నా. సో సినిమా ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి. సాహిత్యం అంటే కొంచెం ఇంట్రెస్టు, సంగీతం అంటే ఎక్కువ ఇంట్రెస్టు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.